ఫస్ట్ పాయింట్ లేదు అక్కడ అడ్డుకుంటే ఇక్కడ అడ్డుకోనికి అసలు అధికారమే లేదు మీకు నా ఇంటి ముందరకు వచ్చినందుకు మీ మీద ఉల్టా నేను కేసు పెట్టాల్సి వస్తుంది నా ఇంటికి వచ్చి నన్ను అడ్డుకున్నాను మీకు ధర్నా చౌక్లో పర్మిషన్ ధర్నాకి ఇవ్వలేదు అనుకుంటే అక్కడ ఎవరైనా ధర్నా చేస్తే అక్కడ కస్టడీలోకి తీసుకోవాలి రోడ్డు మీద ఏడగనిపిస్తాడా ఇంట్లో ఏడుంటాడా మేము అరెస్ట్ చేస్తామని లేకపోతే మేము అడ్డుకుంటామని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చేస్తే అది ముద్రా దేశీ మీరు ఎవరున్నారో మీ అధికారులకు చెప్పండి ధర్నా చౌక్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మీకు ఏం కావాలనో అక్కడ చేసుకోండి నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదు ఎందుకంటే ఇప్పుడు నేను సెక్రటేరియట్ పరిశీలించడానికి పోతున్నా ఏంది నీ ప్రాబ్లం ఆడ అమరవీరుల స్థూపం కడతలేడు 8 ఏళ్ళ నుంచి కాంట్రాక్టర్కు ఇచ్చి లంచం తిన్నాడు పనిచేస్తలేడు నేను అమరవీరుల స్థూపాన్ని పరిశీలించడానికి పోతున్నా తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లల్ని 8 ఏళ్ళైంది ఆయన 9 నెలల ప్రగతి భవన్ కట్టుకున్నాడు పిల్లలు చచ్చిపోయారు వాళ్ళ జ్ఞాపకార్థం కట్టాల్సిన అమరవీరుల స్థూపం 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్లు అయింది ఇప్పటికీ ఇంకా పూర్తి అవుతలేదు నేను అది పరిశీలించడానికి పోతున్నా ఎంపీగా నా బాధ్యత సెక్రటేరియట్ లేదు ఏడుకోవాలనో తెలుస్తలేదు ఆడు ఏం కడుతారో తను చూడడానికి పోతున్నా ఇవన్నీ మీరు అడుకోలేరు కదా నేను ఎంపీగా మీరు డిక్టేట్ చేయలేరు నా నేను ఎంపీగా హైదరాబాద్లో సగం హైదరాబాద్ నా కాన్స్టిట్యుయెన్సీ అవునా బాగా కాలు ఏడాయిస్తాము ధర్నా చౌక్లో ధర్నా చేస్తామన్నా ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళు అరెస్ట్ అయ్యి నా ఇంట్లో ఎట్లా అరెస్ట్ చేస్తావు నువ్వు నేను ఎటు పోతా అనేది నీకు అనవసరం నీకు చెప్పించేయాల్సిన జాబ్ నేనేమన్నా సబార్డినేట్ రూల్స్ యూనిఫామ్డ్ ఫోర్స్ నా నేను ఇప్పుడు మీరు మీ డీసీపీకి నువ్వు మీరు రిపోర్ట్ చేయాలి ఏడికి వెళ్తున్నా ఏడుకోబోతున్నాను నేను కేసీఆర్ సబార్డినేట్ కాదు కేసీఆర్ ఎట్లనో నేను కూడా అట్లనే మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నా కాన్స్టిట్యున్సీ మొత్తం సగం హైదరాబాద్ ఉంది 150 మంది కార్పొరేటర్లు ఉంటాయి 50 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్లో ఉండరు నేను ఇంతకెళ్ళి బయటకు వెళ్ళినప్పటి నుంచి నా కాన్స్టిట్యున్సీ కుక్కట్పల్లి నా పార్లమెంటే కదా నేను నుంచి ఇడిపోతే నా పార్లమెంట్లో కూడా పోనీయరా మీరు మీరు ఎట్లా డిసైడ్ అవుతారు ముందే నేను ధర్నా చౌక్ పోతున్నా నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిండ్రు మీకు మీకు ఏడా మీరు అనుమతి అడిగిందేడా అనుమతి ఇవ్వందేడా మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగినా నేను దాన్ని తిరస్కరించదా ఇప్పుడు మేము మిమ్మల్ని మా పార్టీ మిమ్మల్ని ఏడా అనుమతి అడిగింది ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేసిర్రు ఆడ ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి రిస్ట్రిక్ట్ చేయడానికి మీకున్న అధికారం ఏంది ప్రకారం ఏ అధికారం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తారు నేను ఎంపీని అంటే ఎంపీ నా డ్యూటీని చేయడానికి లేదా డిశ్చార్జ్ చేయడానికి లేదా ఇప్పుడు నీ డ్యూటీని అడుగుకున్నా అనుకో నీ పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోకుండా అభ్యంతరం పెట్టాను అనుకో ఇప్పుడు నా డ్యూటీని చేయకుండా మీరే నా ఇంటి ఎదురుగా బండి పెట్టేది ఫస్ట్ బండి దిగండి మీరు బండి ఎందుకు అడ్డం పెడతారు అంటే మీకు చెప్పే అధికారి కానీ మీరు కూడా అధికారి మీరు ఏ రూల్ ప్రకారం నన్ను ఆపుతున్నారో చెప్పండి ఇప్పుడు మీరే చెప్తూ ధర్నా చౌక్లో మీకు ధర్నాకు అనుమతి ఇవ్వలేదు సార్ అని ధర్నా చౌక్లో ధర్నాకు అనుమతి ఇవ్వకపోతే ధర్నా చౌక్లో మీరు అనుమతి లేదని మేము ధర్నా చేసినప్పుడు అరేంజ్ చేయి అది నీ డ్యూటీ నా ఇంట్లో నా గేట్ కార్డ్ వచ్చి నా మీద రుబాబు చేసేది ఏంది మరి రుబాబే కదా నువ్వు ఇంతమంది పోలీసులను పెట్టుకొని ఇదంతా పెట్టుకొని నా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ గుంజుకొని పోతున్నావు నా విజిటర్స్ని గుంజుకోవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు ఇప్పుడు విజయారెడ్డి గారిని గుంజుకోపోయినావు ఆమె కార్పొరేటరు లోకల్ కార్పొరేటరు ఆమె సమస్య చెప్పడానికి వచ్చింది నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు నా ఇంటికి వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చిండ్రు ఇప్పుడు ఆమె ధర్నా చౌక్లు ఉందంటే నువ్వు అరెస్ట్ చేయి నేను ఒప్పుకుంటా ఆడతా అనుమతి లేని ధర్నా చేస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేసిన అని చెప్పి నా ఇంటికి వచ్చే విజిటర్స్ని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చిండ్రు ఇల్లీగల్ డిటెన్షన్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా మరి ఎట్లా నువ్వు ఫస్ట్ ఆమె ఇడు పంపి ఫస్ట్ ఆమె నా ఇంటి కాడ తీసుకొచ్చాడు ఏడికెళ్ళి అయితే మీరు తీసుకొని పోయారో తీసుకొచ్చి విజయారెడ్డిని డిష్ పెట్టండి ఈ డిస్పెట్నాక మీరు ఏందనుంటే మాట్లాడుండ్రి ఇదేం దౌర్జన్యము నాకు అర్థమైతలేదు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు డ్యూటీ చేసిర్రు కదా చేయలే మీరు చేసిర్రు కదా మీరే కదా మెయిన్గా ఉన్నది బంజారా హిల్స్ ఈ ఏరియా మొత్తం హోంమంత్రి గారి ఇంటికాడ కూడా చేసిర్రు కదా హోంమంత్రి ఇంటి ప్రభుత్వం ఉన్నాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు హోంమంత్రి ఇంటి ముందలు కూడా ధర్నా చేసిర్రు కదా ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా పోనీ సర్పంచ్లకు ఎంత బాకీ ఉందో తెలుసా మీకు 35,000 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఖాతాలు వేయంగానే సర్పంచ్ల అనుమతి లేకుండా గవర్నమెంట్ అందులోకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసింది దొంగతనం అది
నువ్వు కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద, అకౌంట్లకి వెళ్ళి తీసినందుకు కేసీఆర్ మీద దొంగతనం కేసు పెట్టాలి. సర్పంచులు ఆత్మహత్య చేసుకురా. మున్గోడులో సర్పంచ్ బిచ్చమెత్తుకుంటున్నాడు. ఆనందరెడ్డి అని ఒక సర్పంచ్ సిరిసిల్ల కేటీఆర్ కాన్స్టెన్సీ ఇలా సూసైడ్ చేసుకున్నాడు. అప్పుల పాలై 35,000 కోట్లు సర్పంచుల ఖాతాలు ఉండాల్సినట్టు ప్రభుత్వం విడ్రా చేసుకుంది. దొంగతనం కేసు దాని మీద పెట్టుకుని అరెస్ట్ చేయాల్సింది వాళ్ళని, మమ్మల్ని ఏంది అరెస్ట్ చేసేది? మీరు బండి తీయండి సార్. ఓకే